డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు ఇదే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది ఐపీఎల్ టోర్నీ ముగియగానే మరో మెగా సమరం క్రికెట్ అభిమానులను పలకరించనుంది అదే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్ ఫైనల్కు చేరిన విషయం మనందరికీ తెలిసిందే ఈ దిగ్గజ జట్ల మధ్య జూన్ ఏడు నుంచి పదకొండు తేదీల్లో ఓవల్ మైదానం వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఒకవేళ మ్యాచ్ ఫలితం తేలకుంటే పన్నెండవ తేదీన రిజర్వ్ డేగా ప్రకటించారు ఇక ఈ మెగా ఫైనల్కు టీమిండియా జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మందితో కూడిన జట్టును సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది ఇందులో మిస్టర్ త్రీ సిక్స్టీగా పేరున్న సూర్యకుమార్ యాదవ్కు చోటు కల్పించకపోవడం అనేది చాలా గమనార్హం మరోవైపు తాజాగా జరుగుతున్న ఐపీఎల్లో చెన్నై తరపున అదరగొడుతున్న రహానేను జట్టులోనికి తీసుకుంది తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ను వికెట్ కీపర్గా ఎంపిక చేసింది ఇప్పుడు భారత జట్టు టీంనైతే చూసేద్దాం రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఉన్నాడు శుభ్మన్ గిల్ పుజారా విరాట్ కోహ్లీ రహానే కేఎల్ రాహుల్ కేఎస్ భరత్ వికెట్ కీపర్గా అశ్విన్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ షార్దుల్ ఠాగూర్ షమి సీరజ్ ఉమేష్ యాదవ్ జయదేవ్ ఉనత్ఖత్ లాస్ట్ టైం న్యూజిలాండ్ మీద మన భారత జట్టు అయితే ఓడిపోయింది కనీసం ఇప్పుడైనా ఆస్ట్రేలియా మీద గెలిచి ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని అందుకుంటారు అని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా